సామెతలు 27వ అధ్యాయము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసక భారం, మూడుడి కోపము ఆ రెంటిటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది. రోషము ఎదుట ఎవడునూ నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను ఇయ్యగానుండు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకు. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకు. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగు, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుణ్ణి దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడిచేత నూనె పట్టుకొనువానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగులు, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని పొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చు. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాణ్ణి వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకును. నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది. కొండగడ్డి ఏరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొటేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. ఆమేన్.